స్పెషల్ గోంగూర పచ్చడి ఫస్ట్ ఫ్రెండ్స్ కి హాయ్ చెప్పి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము ఈ రోజు స్పెషల్ ఏంటంటే గోంగూర రోటి పచ్చడి కాదు గోంగూర రోటి పచ్చడి అని చెప్పానండి మరి గోంగూర రోటి చేస్తున్నారా ఫ్రెండ్స్ ఈ గోంగూర నేను ఎంత కొలుస్తున్నానంటే గోంగూర చికెన్ చేస్తున్నా ఏంట్రా బాబు రోజు ఫోన్ ఓపెన్ చేస్తే చాలు చికెన్ 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 అని అనుకుంటున్నారా ఫ్రెండ్స్ ఎందుకంటే చికెన్ లో నాకు ఒకసారి కామెంట్ వచ్చింది అక్క చికెన్ లో ఐటమ్స్ అన్ని చూపించమని నేను అందుకనే ఇంకా ఎలాగో ఊర్ నుంచి వస్తూ వస్తూ చికెన్ తెచ్చేసానండి అందుకే రెండు మూడు రకాలు చేసి చూపించేసేద్దాం అని చెప్పేసి అందుకనే గోంగూర చికెన్ అయితే చేస్తున్నానండి మన వీడియో వచ్చేసి ఈరోజు గోంగూర చికెన్ అన్నమాట गोंगूर चिकन कदा दसम अभी रेडी मुझे मन गोंगूर मग्गे गोंगूर पोय चक्कर मग्गिपोद्दंडी दाने कोसम नेनु आर कट्ल गोंगूर तीसुकुन्नानंडी अंटे चिकेन केजी तीसुकुन्ना अंदुकने आर कट्ल गोंगूर तीसुकुन्नानु ఉప్పు కారం పసుపు కలిపి పక్కన పెట్టేసానండి ఒక గంట సేపు ఇగోండి నేనైతే కొన్ని ఉల్లిపాయలు అలాగే ఒక రెండు పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి కొంచెం ఆయిల్ గోంగూర కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ పట్టింది అందుకనే నేను ఆయిల్ కూడా వేసుకున్నానండి ఇగోండి ఇందులోనే పసుపు కారం పచ్చిమిర్చి అనేది గోంగూరలో వేసుకొని మళ్ళీ మనం మెదుపుకుంటే చాలా బాగుంటుందండి గోంగూర మగ్గిన తర్వాత ఆ టేస్ట్ ఆ కారం అనేది పచ్చిమిర్చికి పట్టి పచ్చిమిర్చి టేస్ట్ అనేది గోంగూరకి పట్టి చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఇప్పుడు నేను ఇందులో అన్ని వేసేసుకున్నానండి నేనైతే ఇదిగోండి పచ్చి మసాలా చేసుకున్నాను ఇది కూడా కొంచెం వేసుకుంటున్నాను మీ అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్ పచ్చి మసాలా నేను ఎట్లా చేస్తానో దీనికి ముందు వీడియోలో ఉంది ఒకసారి చూడండి ఒకవేళ ఎవరైనా చూడకపోతే గనక ఇప్పుడైతే ఇది మనం స్టవ్ వెలిగించుకొని చక్కగా పొయ్యి మీద పెట్టేసుకుందామండి అదైతే చక్కగా మగ్గిపోయింది మూత పెట్టుకుందాము మగ్గిపోయింది ఇప్పుడు కూర కోసం కూడా మనం స్టవ్ వెలిగించుకుందాము కలాయి పెట్టుకున్నానండి ఇది హీట్ ఎక్కినప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇగోండి నేనైతే కూర కోసం ఆయిల్ వేసుకున్నాను ఉల్లిపాయలు అనేవి కట్ చేసి పెట్టుకున్నాను ఇదిగోండి ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నా సరిపోతది ఎక్కువ అవసరం లేదు ఆల్రెడీ మనం గోంగూరలో కొన్ని వేసుకున్నాం కాబట్టి ఆల్రెడీ మిర్చి కూడా గోంగూరలో వేసుకున్నాం కాబట్టి ఇందులో నేను ఒకటే వేసాను మిర్చి మళ్ళీ ఎక్కువ ఘాటైపోతది ముందుగా అయితే ఆయిల్ అనేది హీట్ ఎక్కిందండి మనం అయితే కరివేపాకు వేసుకుందాం అందులో కరివేపాకు వేగిందండి ఇప్పుడైతే ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాము ఇవైతే చక్కగా ఎర్రగా వేగే వరకు అయితే వేసుకుందామండి కొంచెం నేను ఉప్పు వేసుకుంటాను ఉల్లిపాయలు వేగడానికి వేస్తున్నానండి ఉప్పు మళ్ళీ తర్వాత వేస్తాను కొంచెం ఇవైతే వేగేనప్పు ఫ్రెండ్స్ మీరైతే మన వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే గనక సబ్స్క్రైబ్ చేయండి ఉల్లిపాయలు అయితే చక్కగా వేగిపోయాయండి ఈ మసాలా ముద్ద కూడా వేసేస్తున్నాం ఇందులో ఈ మసాలా కూడా పచ్చి వాసన పోయే వరకు వేసుకుందాము ఫ్రెండ్స్ ఒకవేళ మసాలా ఇలా ట్రై చేయని వాళ్ళు
అంటే కొంతమంది అల్లం పేస్ట్ ఇలా మసాలా పొడి వేడిగా అలా వేస్తారు కదండి ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు ఖచ్చితంగా నచ్చిద్దండి ఇట్లా కనుక చేస్తే మసాలా టేస్ట్ డిఫరెంట్ కోర్ అయితే డిఫరెంట్ టేస్ట్ వచ్చింది ఖచ్చితంగా మీరైతే ట్రై చేసి నాకు కామెంట్ చేయండి అలాగా మన సబ్స్క్రైబర్లు చాలా మంది ఉన్నారండి ఈ మసాలా ట్రై చేసి మనకి బాగుందని చెప్పి కామెంట్ చేసినోళ్ళు ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే కనుక ఇట్లాగా ఖచ్చితంగా ట్రై చేయండి ఇదిగోండి ఇదైతే చక్కగా వేగిపోయింది నేనైతే ఇప్పుడు చికెన్ వేసేసుకుంటున్నాను ఇదైతే నేను ఒక గంట పైనే పెట్టుకున్నానండి కలిపి చికెన్ ఉప్పు కారం పసుపు ఉప్పు అయితే నాకు తెలిసి సరిపోవచ్చు ఎందుకంటే మనం చికెన్లో వేసి కలుపుకున్నాము అలాగే ఉల్లిపాయలు వేగినప్పుడు వేసాను అలాగే గోంగూరలో వేసాను కదండి ఒకవేళ సరిపోకపోతే అప్పుడు వేసుకున్నాము కారం మాత్రం వేసుకోవాలండి కొంచెం నేను మామూలుగా ముక్కలు కలిపి పెట్టడానికనే కొంచెం కలిపి పెట్టుకున్నాను అన్నమాట ఇప్పుడైతే ఇది చక్కగా మగ్గించుకుందామండి ఇందులో వాటర్ అంతా వచ్చేసే వరకు చక్కగా మగ్గించుకుందాము ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి గోంగూర అయితే చక్కగా మగ్గిపోయింది నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాము కొంచెం చల్లారిద్ది చల్లారిన తర్వాత అయితే దీన్ని చక్కగా మెరుచుకుందాము గోంగూర అయితే మంచి స్మెల్ వస్తుంది ఇదిగోండి ఇదైతే పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఈ కూర ఎంతవరకు వచ్చిందో చూద్దామండి ఇదిగోండి ఇది కూడా చక్కగా మగ్గిపోయింది ఇప్పుడైతే ఇందులో కారం వేసుకుందాం మనం ఇదిగోండి కూరకు సరిపడా కారం వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా ఆల్రెడీ చికెన్ కలిపేటప్పుడు ఉప్పు వేసుకున్నాను ఉల్లిపాయలు వేగేటప్పుడు ఉప్పు వేసుకున్నాను గోంగూరలో ఉప్పు వేసుకున్నాను వీడియో అయితే క్లారిటీగా వినండి ఫ్రెండ్స్ మళ్ళీ ఉప్పు వేయలేదు అని కామెంట్ పెడతారు ఇప్పుడైతే కలుపుకుంటున్నా అండి ఇదైతే మనం వాటర్ పోసేసుకున్నాము ఇదిగోండి ఒకసారి అయితే చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందామండి మూత పెట్టి ఇది దగ్గర పడే వరకు ఉడికించుకుందాము ఓకే ఫ్రెండ్స్ ఈ చికెన్ అయితే ఎంతవరకు వచ్చిందో చూద్దాము ఇదిగోండి చక్కగా అయితే దగ్గరకు అయిపోయింది ఇప్పుడు మనం ఇందులో గోంగూర వేసేసుకుందాము ఇంతే అండి చాలా ఈజీ గోంగూర చికెన్ ఇదిగోండి ఇదైతే నేను మెదిపేసుకున్నాను చక్కగా గోంగూరని ఇప్పుడు ఈ గోంగూర మనం ఇందులో కలిపేసుకుందాం అండి ఇదిగోండి గోంగూర వేసేసుకున్న తర్వాత చక్కగా ఇది మొత్తం కలిసేలాగా కలుపుదాము ఫ్రెండ్స్ ఈ గోంగూర చికెన్ నైట్ వండేసి పొద్దున్న తింటే మాత్రం ఉంటుందండి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇదైతే నేను కూడా వండింది రేపటి కోసమేనండి కూర నైట్ వండేశాను చాలా బాగుండిద్ది రేపు తింటే మనం అంటే ఈ పులుపులో ఈ చికెన్ అనేది ఈ పులుపు అంతా పట్టుకొని సూపర్ అంటే సూపర్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే గోంగూర వేసేసుకున్న తర్వాత అలా ఒక ఉడుకు వచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకుందామండి కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాము ఈ కొత్తిమీర కూడా దీనికి పట్టేలాగా సూపర్ అంటే సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదైతే అయిపోయింది ఇదైతే మనం ఆఫ్ చేసేసుకుందాము ఇక దీని టేస్ట్ విషయానికి వస్తే నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇది నేను రేపటి కోసం వండానని నేనైతే ఇప్పుడు కొంచెం టేస్ట్ మీకు చెప్తాను ఇది ఎట్లా ఉందో చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉందండి గోంగూర చికెన్ కర్రీ చాలా ఈజీ వండుకోవడం కూడా
టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ట్రై చేసినాక కామెంట్ అనేదైతే కంపల్సరీ చేయండి. ఇదిగోండి నేనైతే ఇది ఆఫ్ చేసేసుకుంటున్నా. ఇప్పుడైతే ఇది టేస్ట్ అయితే ఎట్లా ఉందో నేను చెప్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఎంత స్మూత్గా ఉడికిందో చూడండి. ఇట్లా అనగానే వచ్చేస్తుంది చికెన్ చూసారుగా ఫ్రెండ్స్. ఇదిగోండి నేనైతే ఇప్పుడు నేను చూస్తా టేస్ట్ ఎట్లా ఉందో. మాటలు సూపర్ అంటే సూపర్ ఉంది. ఇప్పుడే ఎలా ఉందంటే రేపొద్దున ఇంకా బాగుండిద్దండి. చాలా బాగుంది ఫ్రెండ్స్. నిజంగా నేనైతే ఏదో వీడియో కోసం నేను చెప్పట్లేదు, నిజంగా చెప్తున్నా. మీరు కనుక నేను వండినట్టు కనుక మీరు ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. నిజంగా చాలా బాగుందండి. నెక్స్ట్ లెవెల్ ఉంది ఇదైతే. నోరు ఊరుతుంది, తినాలనిపిస్తుంది. ఆ గోంగూర ఫ్లేవర్ ఈ చికెన్ పట్టేసి సూపర్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.